వేలాది మంది హిందువులు తలలు నరికిన టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించడం, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాజంపేట పార్లమెంటు బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు వేధింపులు తట్టుకోలేక బీజేపీలో చేరిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రభుత్వం పథకాలు అందకుండా చేయడం జరుగుతోందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది, ఎందుకంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా టిప్పు సుల్తాన్ గారు కొన్ని వేల మంది హిందూ తలకి నరిగితే అలాంటి టిప్పు సుల్తాన్ ని ఈరోజు విగ్రహం పెడతా అని చెప్పి ఎవరైతే ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడో వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విగ్రహాన్ని పెట్టగలదని డిమాండ్ చేస్తూ మన జరిగిన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బీజేపీలో చేరుతున్నారో ఆ ప్రాంతం నుంచి ఈరోజు కక్ష తీర్చిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళపై దౌర్జన్యం చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు, పెన్షన్లు ఆపుతున్నారు, రేషన్ కార్డులు ఆపుతున్నారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. వెంటనే